ఆయన మీ పేరు? బాలకృష్ణ గులంగారి. బాలకృష్ణ గారు, ఎలా అనిపిస్తుంది నిమజ్జనం చూసారా? నిమజ్జనం దగ్గర ఉండి మేము ఇప్పటిదాకా మేము ఉండేది పక్కకే, పెట్టేది కూడా మా తాతయ్య వాళ్ళే. మేమందరం ఫ్యామిలీగా ఎప్పుడు వస్తాము, 10 డేస్ 11 డేస్ బాగా ఎంజాయ్ చేస్తాము. ప్రతిరోజు బిల్డింగ్ మీదకి రోజు దర్శనం చేసుకుంటాము. మీరేంటి ఇక్కడ హైదరాబాద్ లోనేనా లేకపోతే ఇంకెక్కడైనా చూస్తుంటారు నిమజ్జనం అనేది? నేను ఎప్పుడు ముంబై కూడా వెళ్తుంటాను, ముంబై లాల్ బాగ్ దర్శనం కూడా చేసుకుంటాను. ఎప్పుడు ఈ ఇయర్ వెళ్ళలేదు, ఎందుకంటే కొంచెం ఇంట్లో కొంచెం ప్రాబ్లం వల్ల వెళ్ళలేదు. సో నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ వెళ్తాను. ఇప్పుడు ఈ వినాయకుడు మనం ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు తాతయ్య వాళ్ళు. మేము చాలా హ్యాపీగా ఉంటాం, పోయేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ కూడా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే చూస్తూ ఉంటాం, డైలీ 9 o'clock ఆర్తి కూడా అటెండ్ చేస్తాం. చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు తెలుసా అసలు ఫస్ట్ ఖైరాబాద్ గణేష్ ఎవరు ఇనాగ్రేట్ చేశారు, స్టార్ట్ చేశారు? స్టార్టింగ్ ఫౌండర్ ఇస్ శంకరయ్య, దాని తర్వాత వాళ్ళ సుదర్శన్, వాళ్ళ అన్నదమ్ములేమో సుదర్శన్, తర్వాత వచ్చేసి వాళ్ళ అబ్బాయి దర్శన్, అన్నదమ్ములు అందరు దర్శన్. ఇప్పుడు గవర్నర్, ఇప్పుడు ప్రెసిడెంట్ రాజ్ కుమార్ అన్న, ఇప్పుడు ప్రెసిడెంట్ కమిటీ రాజ్ కుమార్ చెప్పండి. హాయ్ తమ్ముడు, నీ పేరు? కమల్నాథ్. కమల్నాథ్, కమల్నాథ్ ఎలా ఉన్నావు? అవునా, ఏం చదువుకుంటున్నావు? 7th class. మరి అయితే ఖైరతాబాద్ నిమజ్జనం చూడడానికి వచ్చావా? అవునా, ఎప్పుడు వస్తావు? ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడు వస్తాను అంటావా? ఎలా అనిపించింది చూస్తుంటే? చాలా బాగుందా? సో ఏంటి మీరు ఎక్కడ, మీ ఏరియా ఎక్కడ? ఖైరతాబాద్ ఉంటారా? నీ పేరు? సూపర్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ విశ్వనాథ్. ఓకే, జైబోల గణేష్ మహారాజ్ కి చెప్పు మా స్టూడియో 1 ప్రేక్షకులకు. జైబోల గణేష్ మహారాజ్ కి జై.